ఇలా ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ కానివ్వండి, జంబుజీనాలని కొంతమంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు వాళ్ళు కానివ్వండి, లేకపోతే ప్రగల్భాలు పలుకుతున్నటువంటి నాయకులు కానివ్వండి, వాళ్ళకి ఇప్పటికే అర్థమైంది వాళ్ళు ఒక పార్టీ అయితే ఊసులో కనబడతలేదు, అధికార పార్టీకి ఏమో ఏం అర్థమైతలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పోయినా ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. పెద్ద మనిషి గురించి మాట్లాడవసరా? లాత్ కొడితే ఎవరు ఎవరు గోపినాథ్ ఇక్కడికి వచ్చిండు, ఎక్కువ మాట్లాడకమను, ఆయన పని ఆయన చేసుకోమను, చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు, మంచి పద్ధతి కాదు. నీ పని నువ్వు చూసుకో, నువ్వు అడ్రస్ నేను అని నిన్న మొన్న జాయిన్ అయ్యి నువ్వేం మాట్లాడుతున్నావు? నడుస్తా ఉంది, ధర్నా చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీ గణేష్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారితో కమిట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఎవరికైతే అన్యాయం జరిగిందో వారికి కాంగ్రెస్ తప్పకుండా న్యాయం చేస్తుందని చెప్పి, ఎందుకంటే ఎన్నికల ముందు మాకు మాట్లాడడం ఇష్టం ఉండదు, ఏదేమైనప్పటికీ కూడా 200% వాళ్ళందరికి కూడా న్యాయం చేస్తుంది. ఏదైనా ఉంటే పని చేసుకోండి, మరి మేము నోరిప్పితే అడ్రస్ గల్లంత అయిపోతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు అది ప్రజలకు తెలుసు, ప్రజలు రేపు ఏ విధంగా డిసిషన్ తీసుకుంటారో ప్రజలు తప్పకుండా గ్రహించిండ్రు. డెఫినెట్ గా శ్రీ గణేష్ గారు ఎమ్మెల్యే కాబోతా ఉన్నారు, దట్స్ ఇట్.